ఆ పెద్ద మనిషి రాష్ట్రంలో ఇసుక దొరకట్లేదు పనులు లేక కార్మికులు అల్లాడిపోతున్నారంటూ ఇన్నాళ్లు బకెట్ లో కొద్దీ కన్నీళ్లు కార్చారు అదే పెద్ద మనిషి ఇప్పుడు మరొక రాగం అందుకున్నారు రిచ్ ల నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతుందంటూ ఆరున్నొక్క శృతిలో అరుస్తూ ఉన్నారు మనం వర్షాకాలంలో మాత్రమే బురద చూస్తాం గానీ ఈ పెద్ద మనిషి మాత్రం సంవత్సరం అంతా బురద కథనాలను అచ్చేసి మురిసిపోతూ ఉంటారు రాష్ట్రంలో ఇసుక కొరత తలెత్తి నిర్మాణ రంగం సంక్షోభంలో కూరుకుపోవాలి పెద్ద ఎత్తున జరుగుతున్న పేదల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోవాలి అభివృద్ధి పనులను అడ్డుకొని ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించాలి ఇది ఈనాడు ప్రణాళిక అందులో భాగమే ఇసుక రీచ్లపై అబద్దాలను పోగేసి నిత్యం తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది ఏటా రాష్ట్రంలో రెండు కోట్ల టన్నుల ఇసుక వినియోగం నమోదవుతోంది అందుకనుగుణంగానే తవ్వకాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఎక్కడా ఇసుక కొరత లేదు వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగానే డిపోలలో నిల్వలను అందుబాటులో ఉంచుతున్నారు పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం జీవో డెబ్బై ఒకటి జారీ చేయడమే కాకుండా పక్కాగా అమలు చేస్తోంది ఇప్పుడు పారదర్శక ఇసుక విధానంతో ఏటా ఏడు వందల అరవై కోట్ల ఆదాయం వస్తోంది టన్ను ఇసుకను నాలుగు వందల డెబ్బై ఐదుకి విక్రయిస్తుండగా మూడు వందల డెబ్బై ఐదు ప్రభుత్వానికి రాయల్టీగా వస్తోంది ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ రేటుక మీదకు వీలు లేదు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకై ఇసుక రీచ్లు డిపోల నుంచి రవాణా ఖర్చులు వసూలు చేస్తున్నారు నియోజకవర్గాల వారీగా ఎంత చెల్లించాలో ప్రభుత్వమే ఈనాడు సహా అన్ని ప్రధాన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తోంది వినియోగదారుడు సొంతంగా సమకూర్చుకున్న వాహనం ద్వారా కూడా నిర్ణీత రుసుము చెల్లించి ఇసుకను తరలించుకునే వెసులుబాటు కల్పించింది రాష్ట్ర మొత్తం జేపీ సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి ప్రతి నెలా జీపీ సంస్థ సమర్పించే వివరాలను గనుల శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి విజిలెన్స్ బృందాలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోతో తనిఖీలు చేస్తున్నారు అక్రమ ఇసుక మైనింగ్ రవాణాకు పాల్పడితే రెండేళ్ల జైలు శిక్ష జరిమానా విధించేలా చట్టం చేశారు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుపట్టింది పర్యావరణాన్ని దెబ్బతీసినందుకు గాను చంద్రబాబు ప్రభుత్వంపై ఏకంగా వంద కోట్ల జరిమానా విధించింది అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వైఎస్ జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి సంబంధించి తీసుకున్న చర్యలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది టీడీపీ సర్కారు తప్పిదాలకు విధించిన వంద కోట్ల జరిమానాను కూడా రద్దు చేసింది ఈ విషయం ఈనాడు పత్రికకు రామోజీరావుకు తెలియదా లేక నటిస్తున్నారా నాడు చంద్రబాబు సర్కారు సహజ వనరులను దోచేసింది ఐదేళ్ల టీడీపీ పాలనలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది అడ్డుచ్చిన అధికారులను జుత్తు ఈడ్చుకెళ్లింది ప్రభుత్వానికి రావాల్సిన నాలుగు వేల కోట్ల ఇసుక ఆదాయాన్ని మింగేసింది దంతా రాజగురువు రామోజీకి తెలియనిదేమీ కాదు కాకపోతే చంద్రబాబు బాగా కావలసిన వాడు కావడంతో చడీచప్పుడూ చేయలేదు